నిజంపేట మండల వ్యాప్తంగా ఉన్న గ్రామీణ అభివృద్ధి శాఖ సెరిఫ్లో పనిచేస్తున్న వివోఏల సమస్యలను పరిష్కరించాలంటూ శనివారం నిజంపేట మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వివోఏ అధ్యక్షురాలు లలిత మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా గ్రామీణాభివృద్ధి శాఖ పరంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఎన్నో చేపడుతూ మహిళలను ఆర్థికంగా సామాజికంగా ఆర్థిక అసమానతలను తొలగిస్తూ పనిచేస్తున్నటువంటి తమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3,900 రూపాయల వేతనం చెల్లించడంతో తమ కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. రోజురోజుకు నిత్యావసర సరుకులు దృష్టిలో ఉంచుకుని తమ యొక్క డిమాండ్స్ నెరవేర్చాలన్నారు. 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు గుర్తింపు లేదన్నారు. వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ 18,000 వేతనం బ్యాంక్ ఖాతాలో జమ చేయాలన్నారు. అదేవిధంగా ఉద్యోగ ఐడి కార్డులను అందజేయాలని, ఆరోగ్య బీమా, మరణిస్తే 10 లక్షల బీమా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వివోఏల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివోఏ కార్యదర్శి రేణుక, సెక్రటరీ సునీత, రామలక్ష్మి, నాగరాణి, మంగ, నందిని, సౌందర్య, కవిత, లక్ష్మి, స్వప్న, రఫిత తదితరులు పాల్గొన్నారు. 3,900 రూపాయలు వేతనం ఇస్తుంది. ఆ వేతనం ఏంటంటే ఒక పాల ఖర్చు కూడా కాదు మాకు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చేసేది కరెక్టే, వద్దంటలేము కాదంటలేము. మాకు కూడా 18,000 వరకు మాకు ఉద్యోగాలకు మాకు భద్రత కల్పించాలి, జీతాలు పెంచాలి, మాకు జీవిత బీమా, మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి మాకు అని గవర్నమెంట్ మేము కోరుతున్నాము. మాకు కట్టుబడి లేకపోతే మేము చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఉంటున్నామండి. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాము. దానికి ఏమి లేదు, రెస్పాన్స్ లేదు, ఒక 20 ఏళ్ళ గుర్తింపు లేదు మాకు.